నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ విత్ రోజా. తెలుగు రాష్ట్రాల వార్తలు చూద్దాం. రైతులకు గుడ్ న్యూస్. ఏపీ సర్కార్ అన్నదాతలకు తీపి కబురు అందించింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఒక రైతుకు 12,500 నుంచి 13,500 వరకు, అంటే 1,000 రూపాయలు అదనంగా అందించనున్నారు. 3 విడతల్లో రైతులకు భరోసా డబ్బు పంపిణీ చేస్తామని, మేలో 7,400, రబీలో 4,000, సంక్రాంతికి 2,000 అందజేస్తామన్నారు. ఈ పథకం 5 ఏళ్ల పాటు అమలు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలిపారు మంత్రి కన్నబాబు. ఏపీలో టీడీపీ, వైసీపీ ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నాయి. నువ్వు ఒకటంటే నేను రెండంటా అన్నట్టుగా మారాయి. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని విపక్ష నేత చంద్రబాబు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. వైసీపీ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. వైసీపీ నేతలు దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారని, జగన్ పులివెందుల పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా జరగదని, ఆయన్ని పులివెందుల పంపేదాకా వెనకాడబోమని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోమారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూటర్న్ అనే పదం వాడుకలోకి వచ్చిన తర్వాత ఆ పదాన్ని ఇప్పటిదాకా లెక్కలేనన్ని సార్లు ఆచరణలో పెట్టిన ఘనత చంద్రబాబుదేనని సెటాయిలు వేశారు. అవకాశవాదం, కాళ్లు పట్టుకోవడం తప్ప ఒక సిద్ధాంతం అంటూ లేని నాయకుడు బాబే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలుకు ఏపీ సీఎం జగన్ 5,510 కోట్లు విడుదల చేయడంతో చంద్రబాబుకు నోటి నుంచి మాట రావటం లేదన్నారు. టీడీపీ నేత బుద్ధ వెంకన్న విమర్శల బాణాలు ఇప్పట్లో ఆగేలా లేవు. రేపటి నుంచి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు భరోసా కార్యక్రమంపై విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్పై విమర్శలు గుప్పించారు. శకుని మామ ప్రతి రైతుకు 12,500 ఇస్తానన్నాడు మీ తుగ్లక్ వైఎస్ జగన్, అంటే 50 లక్షల మందికి ఇవ్వాల్సింది 6,250 కోట్లు, కానీ విడుదల చేసింది 5,510 కోట్లు, అంటే రైతు భరోసా అందేది కొందరికే అన్నమాట అంటూ విమర్శించారు. వైఎస్ వివేక హత్యపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య. కేసును తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ కేసుతో సంబంధం లేని వారిని నిందితులుగా చూపబోతున్నారన్నారు. వివేక హత్య కేసులో ముద్దాయిలు ఎవరో సీఎం జగన్కు తెలుసన్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు కోరటం లేదని, వివేకాను ఎవరు హత్య చేయించారో పులివెందుల ప్రజలకు తెలుసన్నారు. ఈ కేసులో డీజీపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కీలక నేత హత్య కేసును ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. TV9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కస్టడీపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ధర్మాసనం కస్టడీ పిటిషన్ తీర్పును రేపటికి వాయిదా వేసింది. TV9 యాజమాన్యానికి తెలియకుండా 18 కోట్లు అక్రమంగా రవిప్రకాష్ డ్రా చేసుకున్నారని ధర్మాసనం ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ కేసులో రవిప్రకాష్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అనేక కీలక ఆధారాలు లభిస్తాయన్నారు. 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఫైర్ బ్రాండ్ ఏది మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. తాజాగా ఆర్టీసీ ఆస్తులపై సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. 100 కోట్ల ఆర్టీసీ ఆస్తులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమ్మెపై మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, 2 రోజులు డ్యూటీకి రాని కార్మికులు ఉద్యోగాలు తీసేస్తారన్న కేసీఆర్ సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని ఏం చేయాలని ప్రశ్నించారు. 50,000 మంది కార్మికులు పస్తులుంటే కేసీఆర్ దసరా సంబరాలు చేసుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన విపక్షాలపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, ఈ విషయంలో జగన్ చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఏది మాట్లాడినా మోసమే అని, వరంగల్లో ఆర్టీసీ ఆస్తులను ఓ ఎంపీకి దారాదత్తం చేశారని విమర్శించారు. ఆర్టీసీ సమ్మె గవర్నర్ వరకు చేరింది. 10 రోజులైనా ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపకపోవడంపై ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కలిసి సమ్మె గురించి వివరించారు. వీరి వెంట బీజేపీ నేతలు కూడా ఉన్నారు. కార్మికుల పట్ల సర్కార్ వ్యవహరిస్తున్న వైఖరిని గవర్నర్కు వివరించామని చెప్పారు అశ్వత్థామరెడ్డి. సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు టీజేఎస్ అధినేత కోదండ్రామ్. ఆర్టీసీని ముక్కలు చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీని ఆలస్యం చేయడం వల్ల రైతులు అప్పులు పాలయ్యారన్నారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్కు అహంకారం మరింత పెరుగుతుందన్నారు. డబుల్ బెడ్రూమ్ల విషయంలో టీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతోందని, పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవారికి ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదన్నారు. 10 రోజులైంది, ఆందోళనలు మాత్రం ఆగటం లేదు. 2 కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రావణ కష్టంగా మారింది. ఇటు కార్మికులు మాత్రం సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. ఆందోళనలు, వంటవార్పు, విపక్షాల ఒత్తిడితో సర్కార్ కాస్త మెత్తబడినట్టు తెలుస్తోంది. ఉద్యమం తీవ్ర రూపం దాల్చకముందే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎంపీ కేకే రంగంలోకి దిగారు. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దని, సమస్యలుంటే పరిష్కరించుకుందామని జేఏసీ నేతలకు పిలుపునిచ్చారు. ఇకటు ఆర్టీసీ జేఏసీ కూడా చర్చలకు సిద్ధమేనని చెప్పడంతో సమ్మె ఓ కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ కూడా సమ్మె పరిష్కారానికి కేకేకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేకేశ్వరరావుకు ఫోన్ చేయడంతో హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్లో ల్యాండ్ అయినట్టు సమాచారం. అనంతరం రేపు కార్మిక సంఘాలతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమ్మెను విరమించాలని కోరారు కేకే. అంతేకాదు చర్చలకు రావాలని ఓ ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు. అటు కార్మికులు కూడా కేకే ప్రకటనను సానుకూలంగా స్వాగతించారు. కేకే మాటను గౌరవించి చర్చలకు హాజరవుతామన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. మరి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై హక్కుల గురించి పోరాడుతూ సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసు దమనకాండ, మహిళా కండక్టర్లపై మగ పోలీసులతో లాటరీ ఛార్జీ, వాళ్ళని ఈడ్చుకుని వెళ్లడము వరంగల్ జిల్లాలో, అదేవిధంగా ఖమ్మంలో మన డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం, సూసైడ్ బర్నింగ్ చేసుకుని ఆ రోజు రమాకాంత్ని మఫ్టీలున్న సీఐ కార్మికులను ఏవైతే గుద్దడము, మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో టోటల్ గా పోలీసు వ్యవస్థ రన్ అవుతున్న ప్రభుత్వం ఇది, చాలా సందర్భాల్లో ఉద్యమం జరిగిన ప్రతిసారి గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎప్పుడు ఇంత, మరి తెలంగాణ ఏరి కోర తెచ్చుకున్న తెలంగాణలో మరి కార్మికులు 10 రోజులు సమ్మె చేసి పోరాడుతుంటే సమస్యలను పరిష్కరించపోగా చర్చలకు సిద్దమే, బట్ వన్ కండిషన్, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అనే ప్రస్తావన లేదని చెప్పారు కేకే. ఈ విషయంపై టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు. మొత్తానికి కేకే రాయబారం సమ్మె పరిష్కారానికి మార్గం సుగమం కాబోతుందని తెలుస్తోంది. రేపు సాయంత్రం లేదా ఉదయం చర్చలు జరిగే అవకాశం ఉంది. సమ్మె విరమిస్తే క్రెడిట్ మొత్తం కేకేకే దక్కుతుందని చెప్పాలి. మరోవైపు ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ తమిళిసైని కలిశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో పాటు పలువురు కార్మిక సంఘ నేతలు రాజ్భవన్కు వెళ్లి ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సింది ప్రభుత్వమేనని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్మికులవి ఆత్మహత్యలు కావు, ప్రభుత్వ హత్యలంటూ ధ్వజమెత్తారు. చర్చలు పూర్తయ్యే వరకు సమ్మె విరమించేది లేదన్నారు కార్మిక సంఘాల నేతలు. తెలంగాణలో ఇప్పుడు రెండే అంశాలు చర్చించుకుంటున్నారు. ఒకటి ఆర్టీసీ సమ్మె, రెండోది హుజూర్ నగర్ ఉప ఎన్నిక. రోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయాలు ఎవ్వరికీ అంత చిక్కటం లేదు. క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న బైపోల్స్లో గెలుపెవరిది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సమ్మెకు ముందు అధికార పార్టీ టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన సిపిఐ యూటర్న్ తీసుకోవడంతో ఉప పోరు మరింత రసవత్తరంగా మారింది. హుజూర్ నగర్ ఉప పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య విజయం ఎవరిదనదానిపై ఓ అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకు టీఆర్ఎస్కు మద్దతుగా జైకొట్టిన సిపిఐ ఆర్టీసీ సమ్మెతో యూటర్న్ తీసుకోవడం ఉప పోరు మరింత రంజుగా మారింది. సిపిఐ యూటర్న్ తీసుకున్నా కారుకు ఎలాంటి డ్యామేజీ జరగదని అభిప్రాయపడుతున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. అప్పుడప్పుడు ట్రబుల్స్ రావడం సహజమేనని సీనియర్ మెకానికల్తో దూసుకుపోతామని చెబుతున్నారు. హుజూర్ నగర్లో పరిస్థితులు మొత్తం అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్కు హుజూర్ నగర్ సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపుపై గంపిడ ఆశలతో ఉంది. టీఆర్ఎస్ పక్కా ప్లాన్తో రంగంలోకి దిగడంతో హస్తం ఆశలు ఆవిరైపోయినట్లే కనిపిస్తోంది. హుజూర్ నగర్ ఉప పోరులో సిపిఐ మద్దతు తెలుపుకున్నా ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అభివృద్ధి మంత్రమే అధికార పార్టీని గట్టెక్కిస్తుందని చెబుతున్నారు. బైపోల్స్కు ముందు కారు కంకి కొడవలి కలిసిపోయాయి. స్నేహహస్తం అందించడంతో హుజూర్ నగర్లో ఇక తిరుగులేదని అనుకున్నారంతా. కానీ ఆర్టీసీ సమ్మె వీరిద్దరి మధ్య దూరానికి కారణమైంది. కమ్యూనిస్టులు కార్మికుల పక్షాన్ని నిలబడడంతో కారుతో కటీఫ్ చేసుకున్నారు. ఆర్టీసీ సమ్మెను సాగుగా చూపిస్తూ మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు చాడా వెంకటరెడ్డి. దీంతో అధికార పార్టీకి షాక్ తగిలినట్లే అని అంతా అనుకున్నా ఇది టీఆర్ఎస్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించదని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి అసలు కారణాన్ని విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నారు కూడా. గతేడాది ఉత్తమ్ ఒంటరి పోరులో గెలవలేదని, టీడీపీ టీజేఎస్ కమ్యూనిస్టుల మద్దతుతో స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారని గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. అప్పుడు కాంగ్రెస్తో జతకట్టిన పార్టీలు కూడా ఈసారి బరిలోకి దిగడం మైనస్గా మారింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 7,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. రెండోసారి అధికారంలోకి రావడంతో టీఆర్ఎస్ బలం మరింత పుంజుకుంది హుజూర్ నగర్ సెగ్మెంట్లో. అప్పటికంటే ఎక్కువ కేడర్ నిర్మాణం జరిగింది. అదే సమయంలో ఇటీవల ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు, పలు గ్రామాల సర్పంచులు గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే గతంలో మద్దతు తెలిపిన టీడీపీ ఈసారి అభ్యర్థిని బరిలోకి దింపింది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం లేదు. ఇక బీజేపీ అప్పట్లో కేవలం 2,000 లోపు ఓట్లు మాత్రమే సాధించగా ఇప్పుడు ఉనికిని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందుకు ఈసారి ప్రచారంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తోంది. మహాకూటమిలోని పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా బరిలోకి దిగడంతో అధికార పార్టీ దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.
టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ సేఫ్ గా ఉంచుకోవడమే కాదు, ప్రత్యర్థి కాంగ్రెస్ ఓట్ బ్యాంకు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు తమ మద్దతును కాంగ్రెస్ కు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సిపిఐ యూటర్న్ తీసుకున్న హుజూర్ నగర్ లో ఈసారి గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని తెలుస్తోంది. హుజూర్నగర్ హీట్ ఎక్కింది. ప్రచార పర్వం మరో వారం రోజుల్లో ముగియనుంది. కాంగ్రెస్ కంచుకోటపై గులాబీ జెండా ఎగరవేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ కాంగ్రెస్ రహస్య మైత్రిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగుతున్నారు. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే అంటున్నారు గులాబీ శ్రేణులు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. పోలింగ్ కు టైం దగ్గర పడటంతో వాటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. అందులో కాంగ్రెస్ టీఆర్ఎస్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. బైపోల్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ సామ దాన భేద దండోపాయాలతో కారును 100 స్పీడుతో దూసుకువెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ఆర్టీసీ సమ్మెను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్న విపక్షాల మైండ్ గేమ్కు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ అమ్ముల పొదులోని బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా నియోజకవర్గం ఏదైనా సరే పార్టీని గట్టెక్కించే నాయకుడు ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ నెల 17-18 తేదీల్లో మంత్రి ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. హుజూర్నగర్లో ఇప్పటి వరకు కేవలం మంత్రి జగదీష్ రెడ్డి తదితరులు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ ఎంట్రీ ఇస్తే హుజూర్నగర్లో రాజకీయ సమీకరణాలు మారిపోతాయని అంటున్నారు గులాబీ నేతలు. ఇన్నాళ్లు తన నియోజకవర్గానికే పరిమితమైన మంత్రి హరీష్ రావు రాకతో రాజకీయ పరిస్థితులన్నీ గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతాయని పలువురు నాయకులు అంటున్నారు. నిజానికి హుజూర్నగర్ ఉప ఎన్నిక బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 4న ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కానీ 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం కావడంతో మంత్రి కేటీఆర్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. జనంలోకి వస్తే కార్మికులు అడ్డుకుని నిలదీసే అవకాశం ఉంటుందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఈ నెల 10-11 తేదీల్లో చేపట్టాల్సిన పర్యటనలు కూడా రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మొన్న పార్టీ నేతలతో కేవలం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు 18న ముఖ్యమంత్రి కేసీఆర్తో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సమ్మె ప్రభావంతో సభకు సీఎం కేసీఆర్ రాకపోవచ్చుననే టాక్ బలంగా వినిపిస్తోంది. రోజురోజుకు ఆర్టీసీ సమ్మె ఉధృతం అవుతుండటంతో అటు సీఎం కేసీఆర్ ఇటు మంత్రి కేటీఆర్ గాని నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే సభకు కేసీఆర్ కు బదులు మంత్రి కేటీఆర్ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగుతున్నారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి ఎలా పర్యటిస్తారన్నది అందరిలో ఉత్కంఠను రేపుతోంది. నిజానికి గతంలో ఆర్టీసీ యూనియన్ కు హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగారు. డైరెక్టుగా కార్మికులతో సంబంధాలు ఉన్న ఆయన హుజూర్నగర్కు వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంపై సీఎం పర్యటనలు రద్దవుతున్న నేపథ్యంలో వస్తున్న మంత్రి హరీష్ రావుకు హుజూర్నగర్ ఉప ఎన్నిక పెద్ద సవాల్గా మారుతోంది. మీ ఇంట్లో బాంబు ఉంది, జాగ్రత్త. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి గ్యాస్ సిలిండర్. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. యూపీలో గ్యాస్ సిలిండర్ పేలటంతో 2 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో అటుగా వస్తున్న జనం బిల్డింగ్ కూలిపోతున్న దృశ్యాలు చూసి భయంతో పరుగులు పెట్టారు. ఇంట్లో వంట వండిన తర్వాత గ్యాస్ను కట్టేయడం మర్చిపోవద్దు, లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. సో బీ కేర్ఫుల్. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ మంచుకొండల్లో కలి తిరుగుతున్నారు. తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను పూడ్చేందుకు ప్రజల వద్దకు వస్తానని చెప్పిన రజనీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దీనిపై రాజకీయ రంగ ప్రవేశంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న రజనీ ఇప్పుడు హిమాలయాల్లో ప్రత్యక్షమవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. దేవుడు ఆదేశిస్తే ఈ బాబా పాటిస్తారా అనే విషయంపై అభిమానులు ఉత్కంఠ నెలకొంది. మీరు చూస్తున్న వ్యక్తి మృత్యుంజయుడు, అదెలా అనుకుంటున్నారా? అందరూ చనిపోయాడని అనుకుని ఏడుస్తున్న సమయంలో ఒక్కసారిగా బతికొచ్చాడు. ఒడిషాకు చెందిన మల్లిక్ చనిపోయాడని బంధువులు స్నేహితులు అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. శ్మశానానికి తీసుకువెళ్లి చితికి నిప్పు పెట్టే సమయంలో ఆ వ్యక్తి హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. అసలు అతను బతికున్నాడని ఎలా తెలిసిందనేగా మీ డౌట్. అతడికి చుట్టిన వస్త్రాన్ని తొలగిస్తుండగా ఊపిరాడుతున్నట్టు గమనించాడు. ఇక అంతే, అక్కడున్న వాళ్ళంతా షాక్కు గురయ్యారు. ప్రస్తుతం అతడు హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. పాక్ను బూచిగా చూపిస్తూ ఓట్లు అడుగుతోంది కమలదళం. అదేదో సామాన్య కార్యకర్తలు అనుకుంటే పొరపాటే. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మహారాష్ట్రలోని థానే ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటు వేస్తే పాకిస్తాన్పై అణుబాంబు వేసినట్టేనని చెప్పడంతో అక్కడున్న కార్యకర్తలు కేరింతలు కొట్టారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగిపోయింది. ఆర్టికల్ 370 రద్దు బీజేపీ వల్లే సాధ్యమైందని కమలం గుర్తు అభివృద్ధికి సంకేతమన్నారు.
హర్యానాలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రచార పర్వానికి 5 రోజులే మిగులుండటంతో నేతలు ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఇక ప్రధాని మోడీ వల్లడ్ఘడ్లో తొలి ర్యాలీ నిర్వహించి కార్యకర్తల ఉత్సాహాన్ని నింపారు. కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు మోడీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. ఇక 18న జాట్ ప్రాబల్య హిసార్లో నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొంటారు. అమ్మయ్య, ఎట్టకేలకు దొంగలు దొరికారు. 3వ కన్ను పట్టించింది. ప్రధాని మోడీ అన్న కూతురు దమయంతి బెన్ మోడీ పర్స్ దొంగిలించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ వద్ద ఆటోలో నుంచి దిగిన దమయంతి పర్స్ను బైక్పై వచ్చిన 2 వ్యక్తులు లాక్కెళ్లారు. అందులో 56,000 రూపాయల నగదు, 2 ఫోన్లు, ఇతర పత్రాలు ఉన్నాయని పోలీసులకు కంప్లైంట్ చేయడంతో సీసీ కెమెరాల సాయంతో నిందితులను బైక్ నెంబర్ ఆధారంగా పట్టుకున్నారు. ఇక నకిలీ ఖాతాలు, ఫేక్ న్యూస్ను నిరోధించేందుకు సోషల్ మీడియా ఖాతాలన్నింటికీ ఆధార్ను అనుసంధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అన్ని వివాదాలకు సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా ఖాతాలపై దాఖలైన పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతిదానికి సుప్రీంను ఆశ్రయించాల్సిన పనిలేదని, ఈ అంశం మద్రాస్ హైకోర్టు ముందుందని, అక్కడికి వెళ్లాలని సూచించింది. జపాన్ను హగిబీస్ టైఫూన్ వణికిస్తోంది. టైఫూన్ ధాటికి 33 మంది మృతి చెందగా 15 మంది జాడ తెలియకుండా పోయింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు నదులు పొంగి పొరలటంతో పాటు కొండ చర్యలు విరిగిపడ్డాయి. చికుమా నది పొంగి పొరలటంతో సెంట్రల్ జపాన్లోని నాగానో సహా పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాలు పంటలు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా పలు విమానాలు సైతం రద్దయ్యాయి. జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చైనాను విడగొట్టాలని ప్రయత్నించే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. చైనా భూభాగాన్ని వశపరుచుకోవాలని చూసే వారి శరీరాలను నుజ్జునుజ్జు చేసి ఎముకలను చూర్ణం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. చైనాను విడదీసేందుకు బాహ్య శక్తులు సహాయం చేసిన వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఎయిర్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అప్పులు కుప్పలుగా పేరుకుపోవడంతో దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అసలే రుణభారంతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పుడు పైలట్ల మూకుమ్మడి రాజీనామాలతో షాక్ ఇచ్చారు. వీరి బాటలో మిగతా ఎంప్లాయీస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ క్లోజ్ అయింది. దీంతో విమాన సర్వీసులు తగ్గిపోయాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా దాని బాటలో పయనించే అవకాశం ఉంది. అందుకు ఒక్కొక్కరు రిజైన్ చేయడంపై ఆ సంస్థ మనుగడ డైలమలో పడింది. 60,000 కోట్ల రుణాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో A320 విమానాలు నడిపే పైలట్లు రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. అసలే సంస్థ కష్టాల్లో ఉంది. ఇలాంటి టైంలో పైలట్లు వేతనాలు, ప్రమోషన్ల కోసం పోరాటం చేయడం సరికాదని చెబుతున్నారు అధికారులు. మరోవైపు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పట్టించుకోకపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు పైలట్లు. ఉద్యోగానికి రిజైన్ చేసినంత మాత్రాన భయపడాల్సిందేమీ లేదని, మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ఇండిగో, గోఎయిర్, విస్తారా, ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్లైన్ A320 విమానాలు నడుస్తున్నాయి. పైలట్ల మూకుమ్మడి రాజీనామాలతో సంస్థకు ఎలాంటి నష్టం లేదని, విమాన సర్వీసులకు ఎలాంటి ఆటంకం ఉండదని చెబుతున్నారు అధికారులు. విమానాలకు సరిపడా పైలట్లు ఉన్నారని అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 2,000 మంది పైలట్లు ఉండగా వారిలో 400 మంది మాత్రమే ఎగ్జిక్యూటివ్ పైలట్లున్నారు. చమురు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను ఈ నెల 18వ తేదీ నాటికి చెల్లిస్తామని ఎయిరిండియా ప్రకటించింది. ఇంధన కొరత వల్ల విమాన సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం లేదని కస్టమర్లకు హామీ ఇచ్చింది. ఆయిల్ కంపెనీలతో సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామని తెలిపింది. ప్రతి నెల ఏకమొత్తంలో చెల్లింపులు చేస్తామంటూ ఆయిల్ కంపెనీలకు ఎయిరిండియా హామీ ఇచ్చింది. కానీ ఎలాంటి చెల్లింపులు జరగలేదు. దీంతో చమురు సంస్థలు ఆగ్రహానికి గురవడంతో ఇంధనం ఆపేస్తామని హెచ్చరించింది. తెలంగాణ బంద్కు జనసేన మద్దతు, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోవాలన్న పవన్ కళ్యాణ్. పరిష్కారం దిశగా ఆర్టీసీ సమ్మె, కేకేను మధ్యవర్తిత్వం వహించాలన్న కేసీఆర్. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదే, చర్చలకు సిద్ధమన్న అశ్వత్థామ. రవిప్రకాష్ కస్టడీపై కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పును రేపటికి వాయిదా వేసిన ధర్మాసనం. జగన్ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా పెంపు. కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే, సర్కారుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం. జపాన్లో తుఫాను బీభత్సం,
నీట మునిగిన ఇళ్ళు, రవాణా బంద్. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగులీ నామినేషన్. మనసంతా క్రికెట్ పైనే ఉంటుందన్న దాదా. For more updates, please subscribe 99TV Telugu.